అందరికీ నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు ఈరోజు ఏం చేస్తున్నాడు ఇప్పుడు తాజా ఉదాహరణ పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ ఒకసారి ఆయన ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే రాష్ట్ర ప్రజానికి వింటే ఒక ఐడియా వస్తుంది స్లైడ్ మీ అందరికి బైకులు ఉన్నాయా బైకులు ఉన్నాయా అందరికి ఉన్నాయా ఈ బైకుల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయించుకునే దానికి పక్కన తమిళనాడు బార్డర్ కు పోతే మీకు కనీసం ఏడు రూపాయలు తక్కువ లీటర్ పోస్తున్నాడా లేదా అటువైపున కర్ణాటక బార్డర్ కు పోతే లీటర్ పెట్రోల్ లీటర్ డీజిల్ కనీసం ఆరు రూపాయలు తక్కువ లేదా మన రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ పెట్రోల్ బిల్లులు డీజిల్ బిల్లులు లీటర్ మీద ఏ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని డీజిల్ బిల్లులు పెట్రోల్ బిల్లులు మన రాష్ట్రంలో ఉన్నాయి బాధుడే బాధుడు బాధుడే బాధుడు జరుగుతా ఉంది మన రాష్ట్రంలో ఉన్న రేట్లు ఎక్కడా లేవు సార్ దేశంలోనే హైయెస్ట్ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు హైయెస్ట్ మన తెలుసుకోండి మీరు తెలుసుకుంటే చాలా ఆనందం తెలుసుకోండి పోయి గతంలో కూడా పోండి రాష్ట్రంలో మనకు ఉన్న రేట్లు పెట్రోల్ డీజిల్లో హైయెస్ట్ రేట్లు ఇక్కడే ఉన్నాయి తెలుసుకుంటే ఆనందం నెక్స్ట్ ఇది ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఈరోజు ఆయన చేసిన పనులు చూస్తే క్రూడ్ ఆయిల్ ప్రైసు ముప్పై తొమ్మిది రూపాయల నలభై పైసలకు వస్తుంది డీజిల్ కానీ పెట్రోల్కి కానీ సేమ్ కాస్ట్ ఫ్రైట్ రిఫైనరీ ప్రాసెసింగ్ రిఫైనింగ్ మార్జిన్స్ ఓఎంసి మార్జిన్ లాజిస్టిక్స్ అన్నీ కలిపి ఎయిట్ రూపీస్ ఎయిటీ పైసా పెట్రోల్కి పది రూపాయల రెండు పైసలు డీజిల్కి ఫ్యుయల్ ప్రైసెస్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ రెడీ టు సెండ్ టు పెట్రోల్ పంప్ ఫార్టీ నలభై ఎనిమిది రూపాయల ఇరవై ఎనిమిది పైసలు పెట్రోల్కి అవుతుంది నలభై తొమ్మిది రూపాయల అరవై రెండు పైసలు డీజిల్కి అవుతుంది అక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రోడ్ సెస్ యాజ్ ఛార్జ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కలిపి ఇరవై ఏడు రూపాయల తొంభై పైసలు పెట్రోల్ పైన డీజిల్ పైన ఇరవై ఒక్క రూపాయ ఎనభై పైసలు కమిషన్ టు పెట్రోల్ బంక్ డీలర్స్ మూడు రూపాయల ఎనభై పైసలు డీజిల్కి అయితే రెండు రూపాయల అరవై పైసలు మొత్తం కలుపుకుంటే ఇది ఫోర్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ ధర డెబ్బై తొమ్మిది తొంభై ఎనిమిది పైసలు డీజిల్ డెబ్బై నాలుగు రూపాయల రెండు పైసలు ఈరోజు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి వస్తే నెక్స్ట్ స్లైడ్లో మీరు ఒకసారి చూస్తే విజయవాడ నూట పది రూపాయల ఎనిమిది పైసలు పెట్రోల్ తొంభై ఏడు రూపాయలు డీజల్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐదు రూపాయలు పెట్రోల్ మీద తగ్గించిన తర్వాత డీజిల్ పైన పది రూపాయలు తగ్గించిన తర్వాత ఈ ప్రైస్ అదే ఈరోజు మీరు చూస్తే పంజాబ్లో చండీగఢ్లో తొంభై నాలుగు రూపాయల ఇరవై మూడు పైసలు అంటే పదహారు రూపాయల డెబ్బై ఐదు పైసలు తక్కువ డీజిల్ ఎనభై రూపాయల తొంభై పైసలు అంటే పదహారు రూపాయల పది పైసలు తక్కువ ఉత్తరప్రదేశ్ లక్నో తొంభై ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు అంటే పదహైదు రూపాయల డెబ్బై పైసలు తక్కువ డీజల్ ఎనభై ఆరు ఎనభై పైసలు అంటే పది రూపాయల ఇరవై పైసలు తక్కువ అదే మరిగా పాండిచ్చేరి ఉత్తరప్రదేశ్లో ఇంకొకటి కూడా ఉంది నోయిడా తొంభై ఐదు రూపాయల యాభై ఒక పైసలు అంటే పదహైదు రూపాయల నలభై ఏడు పైసలు తక్కువ ఎనభై ఏడు రూపాయల ఒక పైసా తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలు తక్కువ యానాం పాండిచ్చేరి తొంభై ఐదు రూపాయల ముప్పై తొమ్మిది పైసలు అంటే పదహైదు రూపాయల యాభై తొమ్మిది పైసలు తక్కువ డీజిల్ ఎనభై మూడు రూపాయల అరవై ఐదు పైసలు పదమూడు రూపాయల ముప్పై ఐదు పైసలు తక్కువ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా తొంభై ఐదు రూపాయల తొంభై నాలుగు పైసలు పదైదు రూపాయల నాలుగు పైసలు తక్కువ డీజల్ ఎనభై రూపాయల అరవై పైసలు పదహారు రూపాయల నలభై పైసలు తక్కువ సిక్కిం గెంటాక్ తొంభై ఏడు రూపాయల డెబ్భై పైసలు పదమూడు రూపాయల ఇరవై ఐదు పైసలు తక్కువ పెట్రోల్ ఎనభై రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు పద్నాలుగు రూపాయల డెబ్బై ఐదు పైసలు డీజిల్ తక్కువ మణిపూర్ ఇంపాల్ తొంభై తొమ్మిది రూపాయల డెబ్భై ఏడు పైసలు అంటే పదకొండు రూపాయల ఇరవై ఒక్క పైస తక్కువ పెట్రోల్ ఎనభై నాలుగు రూపాయల ఇరవై ఒక్క పైసలు డీజిల్ పన్నెండు రూపాయల డెబ్బై ఎనిమిది రూపాయలు తక్కువ కర్ణాటక బ్యాంగ్లూర్ నూట ప నూరు నూరు రూపాయల యాభై ఆరు పైసలు పది రూపాయల నలభై రెండు రూపాయ నలభై రెండు పైసలు ఎనభై ఐదు రూపాయలు డీజల్ పన్నెండు రూపాయలు ఆరు రూపాయలకే ఆ రోజు ఆరు రూపాయలు అన్నావు అది వాస్తవనో కాదో వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు నేను అడుగుతున్న కర్ణాటక పేరు చెప్పావు పది రూపాయల నలభై రెండు పైసలు తక్కువ పెట్రోల్ డీజల్ పన్నెండు రూపాయలు తక్కువ సమాధానం ఏం చెప్తారు జగన్ రెడ్డి అని అడుగుతున్నా ఇది తొగ్లక్ పరిపాలన కాకపోతే ఏ పరిపాలన నిలదీస్తున్నాం సమాధానం చెప్పమని అడుగుతున్నా యు ఆన్సర్ దిస్ తమిళనాడు చెన్నై మొన్నే మూడు రూపాయలు తగ్గించారు నూట ఒక్క రూపాయ ముప్పై పైసలు తొమ్మిది రూపాయలు అరవై పైసలు ఆ రోజు నువ్వు చెప్పింది ఏంటి ఎక్కువ ఉంది నేను వస్తే ఉద్ధరిస్తా తక్కువ ఇస్తా అని చెప్పావు కదా ఎందుకు పెంచావు సిగ్గుండాలి కదా మాట్లాడే మాటలు తప్పించుకోగలుగుతారా ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్ యూ ఆన్సర్ దిస్ అదే మరిగా పెట్రోల్ చూస్తే డీజిల్ చూస్తే ఐదు రూపాయల యాభై ఎనిమిది పైసలు తక్కువ ఒరిస్సా భువనేశ్వర్ నూట ఒకటి పాయింట్ నూట ఒక్క రూపాయ డెబ్బై ఎనిమిది పైసలు తొమ్మిది రూపాయల ఇరవై పైసలు పెట్రోల్ తక్కువ తొంభై ఒక్క రూపాయ అరవై ఒక్క పైసలు ఐదు రూపాయల ముప్పై తొమ్మిది పైసలు ముప్పై తొమ్మిది పైసలు డీజిల్ తక్కువ న్యూఢిల్లీ పెట్రోల్ నూట మూడు పాయింట్ తొమ్మిది ఏడు పైసలు అంటే ఏడు రూపాయల ఒక పైస తక్కువ డీజల్ ఎనభై ఆరు అరవై ఏడు పైసలు పది రూపాయల ముప్పై మూడు పైసలు తక్కువ వెస్ట్ బెంగాల్ నూట నాలుగు పాయింట్ ఆరు ఏడు పెట్రోలు ఆరు రూపాయల ముప్పై ఒక పైసా ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది డీజల్ ఏడు రూపాయల ఇరవై ఒక్క పైసా తక్కువ బీహార్ కడాన మనకంటే మొన్నటి వరకు బ్యా బ్యాక్వర్డ్ అనుకుంటున్నాం బీహార్ మనం పోయే పరిస్థితికి వచ్చాం నూట ఐదు రూపాయల తొంభై పైసలు ఐదు రూపాయల ఎనిమిది పైసలు తక్కువ తొంభై ఒక్క రూపాయ తొమ్మిది రూపాయ తొమ్మిది పైసలు డీజల్ ఐదు రూపాయల తొంభై ఒక్క పైసా తక్కువ కెన్ యూ ఆన్సర్ నా నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే అన్ని రాష్ట్రాలు తగ్గించారు కేంద్రం ఐదు రూపాయలు పెట్రోల్ పైన డీజిల్ పైన పది రూపాయలు తగ్గించారు దానిపైన అన్ని రాష్ట్రాలు కర్ణాటక పెట్రోల్ పైన ఏడు పైసలు తగ్గించింది డీజిల్ పైన ఏడు పైసలు తగ్గి ఏడు రూపాయలు తగ్గించింది డీజిల్ పైన ఏడు రూపాయలు తగ్గించారు తమిళనాడు మూడు రూపాయలు తగ్గించారు అస్సాం ఏడు రూపాయలు పెట్రోల్ పైన డీజిల్ పైన ఏడు రూపాయలు గోవా పెట్రోల్ పైన ఏడు డీజిల్ ఏడు త్రిపుర పెట్రోల్ పైన ఏడు డీజిల్ పైన ఏడు గుజరాత్ పెట్రోల్ పైన ఏడు డీజిల్ పైన ఏడు మణిపూర్ పెట్రోల్ పైనడు డీజిల్ పైన ఏడు మిజోరం పెట్రోల్ పైన ఏడు డీజిల్ పైన ఏడు సిక్కిం పెట్రోల్ పైన ఏడు రూపాయలు డీజిల్ పైన రూపాయలు జమ్మూ అండ్ కాశ్మీర్ పెట్రోల్ పైన రూపాయలు డీజిల్ పైన ఏడు రూపాయలు హర్యానా పెట్రోల్ ఐదు డీజిల్ పన్నెండు మధ్యప్రదేశ్ నాలుగు శాతం పెట్రోల్ పైన డీజిల్ పైన వ్యాటి తగ్గించారు హిమాచల్ ప్రదేశ్ పెట్రోల్ పైన పన్నెండు రూపాయలు డీజిల్ పైన పదిహేడు రూపాయలు తగ్గించారు అరుణాచల్ ప్రదేశ్ డీజిల్ పెట్రోల్ పైన ఐదు పాయింట్ ఐదు శాతం తగ్గించారు ఢిల్లీ పెట్రోల్ పైన ఆరు రూపాయల ఏడు పైసలు డీజిల్ పైన పదకొండు రూపాయల డెబ్బై ఐదు పైసలు తగ్గించారు రాజస్థాన్ కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ మేరకు వ్యాట్ తగ్గించారు ఈ విధంగా కేంద్రం చేసిన తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ తగ్గించి ఎవరైతే కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్లకు సహకరించడం కోసం ప్రయత్నాలు చేశాయి మీరేం చేశారు ఎందుకు చేయరు అంటే అధికారం ఉంది కదా అని బాధుడే బాధుడు పెట్టుకుంటే చెప్పిన దానికి చేసిన దానికి పొంతను ఎక్కడుంది జగన్ రెడ్డి సమాధానం చెప్పని అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా ఇదేనా మీ పరిపాలన అడుగుతున్నా ఇది చెత్త పరిపాలన కాకపోతే ఏ పరిపాలన అడుగుతున్నా డీజల్ పెట్రోల్ ధరలు పెరిగితే ఇండస్ట్రీస్కి ఆటోమేటిక్గా ప్రాబ్లం వస్తుంది ప్రతి ఒక్క వస్తువు ఉత్పత్తి చేయడానికి కాస్ట్ పెరుగుతుంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వ్యవసాయ రంగం అందరూ కూడా ట్రాక్టర్లు వాడతారు హార్వెస్టర్స్ వాడతారు మొన్న నేను కుప్పానికి వెళ్ళాను ఒక హార్వెస్టర్కి ఒకటిన్నర ఎకరా గంటకు తొమ్మిది వందల రూపాయలు అది మూడు గంటలు నాలుగు గంటలు పడతా ఉంది అంటే మూడు వేల ఆరు వందల రూపాయలు ఒక హార్వెస్టర్కి హార్వెస్టింగ్ ఒక ఎకరాకి జరిపోయింది కడా నేను అడిగాను నీకేం మిగులుతుందని అడిగాను నేను అప్పు తీసుకొచ్చి పెట్టాను ఆపరేషన్లో ఇప్పుడు నాకేం మిగిలే పరిస్థితి లేదు అప్పు మిగులుతుందని చెప్పే పరిస్థితికి వచ్చాడు ఒక రైతు ఈరోజు నువ్వు చేసిన పనికి వాళ్ళ దగ్గర కూడా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చావు దీనివల్ల విపరీతంగా పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడికక్కడ పెరిగిపోతాయి ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా పెరిగిపోతాయి ఇది కాకుండా కొన్ని లక్షలాది మంది తెల్లవారు నిద్ర లేస్తే కోట్ల మంది నిద్ర లేస్తే ఆఫీసు పోవడం కానీ ప్రయాణాలు చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి అందరి మీద పెను భారం అవుతుంది ఒక పక్క ఇది ఇంకొక పక్క రోడ్లు అధ్వానమైన పరిస్థితి రోడ్డు మీదకెళితే ఇంకా తిరిగి వస్తామో లేదో చెప్పలేం బాడీ అంతా కూడా శరీరం అంతా హోనం అయిపోతుంది ఇంకొక పక్కన మీరు చూస్తే ఏవైతే వెహికల్స్ ఉన్నా ఆ వెహికల్స్ అన్నీ కూడా తొందరలో రిపేర్లు వచ్చి అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది కనీసం ట్రావెలింగ్ కూడా సుజావుగా జరగదు ఒక గంటలో చేసే ప్రయాణం ఐదు ఆరు గంటలు పడుతుంది అంటే ఇంత అధ్వానమైన పరిస్థితి తీసుకొచ్చిన మిమ్మల్ని ఏమనాలి రెండున్నర సంవత్సరాల్లో ఒక పక్క విధ్వంసం ఇంకొక పక్క ప్రజల పైన బాధుడే బాధుడు కెన్ యూ ఆన్సర్ దిస్ అంటే ఇవన్నీ ఇష్టానుసారంగా చేసి దీనిపైనే మేము చాలా స్పష్టంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మీరు తగ్గించి తీరాలి ఇది మీ జాగీర్ కాదు మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు ఉపయోగపడాలని అధికారం ఇచ్చారు అయితే రాజ్యాంగ వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నాడు నేను అందుకే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా రాజ్యాంగ వ్యవస్థల్ని మనం కాపాడుకుంటే అవి మన కుటుంబాన్ని కాపాడతాయి ఈరోజు ఇతను చేసే పనేంటి అడిగిన వాళ్ళ పైన దాడులు చేయడం అడవి ఏదైనా ఉంటే ఆ వ్యవస్థల్ని దాడు చేయడం ఒక పక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ని మిస్యూజ్ చేయడం ఇంకొక పక్క ఐఏఎస్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేయించడం పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇంకొక పక్క ప్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరిన రాస్తే తప్పుడు కేసులు పెట్టి వాళ్ళను కూడా వేధిస్తూ రాయాలంటే భయపడే పరిస్థితికి వస్తున్నారు ఇంకొక పక్కన జ్యుడిషరీని కూడా బెదిరించే పరిస్థితికి వస్తున్నారు అంటే ఈ వ్యవస్థలన్నీ కూడా కామన్ మ్యాన్కి ఫండమెంటల్ రైట్స్ కాపాడడానికి అదే మరిగా ఎక్కడికక్కడ ప్రాథమిక హక్కుల్నే కాకుండా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారందరిని ఎంఫవర్ చేయడానికి ఉపయోగపడే వ్యవస్థలు ఇవన్నీ అలాంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఇష్టప్రకారం చేస్తే చాలా సమస్యలు వస్తాయి ఈరోజు మీరు ఒకసారి చూస్తున్నారు ఈరోజు ఎవ్రీ డే వార్తలు వస్తున్నాయి నిన్న కూడా ఈరోజు కాజా టోల్గేట్లో యాభై కేజీలు గంజాయి విశాఖపట్నం నుంచి చెన్నైకి పోతాం అని పట్టుకున్నారు కెన్ యూ ఆన్సర్ డీజీపీ ఐ మాస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఎందుకు మా ఆఫీస్ మీద దాడి చేయించావు మీ మనుషులు పంపించి పోలీసులు పంపించి ఆఫీస్ మీద దాడి చేయించావు మా వాళ్ళని వేధించావు నిన్న మొన్న నేను చూస్తే మొత్తం ఏజెన్సీ ఏరియా అంతా మెషిన్స్ తీసిపోయి కట్ చేస్తున్నారు గంజాయి మెషిన్లు అంటే మొత్తం ఏజెన్సీ ఏరియా అంతా గంజాయి ఉంది ఆ గంజాయి అంతా వస్తే ఏమైపోతామండి మనం నీకు బాధ్యత లేదా మీకు బాధ అనిపించలేదా సిగ్గు అనిపించలేదా మేము చెప్పే వరకు ఎందుకు నిద్రపోయారు యు ఆన్సర్ దిస్ ఎక్కడున్నాడు ఈ తొగ్లక్ జగన్ రెడ్డి ఎందుకు నోరు ఒప్పవు అంటే నీకు అది సమస్య కాదా నీకు అంటే అందరినీ బాధ పెడుతూ ఆనందాన్ని పొందడమే నీ సా ఆనందమా ఈరోజు మనం చూస్తున్నాం ఎంత దుర్మార్గం అండి అమరావతి రైతాంగం ఏడు వందల రోజులు నిరవధిక నిరాహార దీక్షలు చేశారు ఆందోళన చేశారు అవమానాలు చేశారు ఆడబిడ్డలైతే ఇష్టానుసారంగా పోలీసులు దాన్ని చెప్పడానికి కూడా అణువి కాకుండా చేశారు ఎక్కడ కూడా దృఢ సంకల్పంతో ముందుకు పోయారు ఈరోజు పాదయాత్ర పెట్టారు పాదయాత్ర పెడితే వాళ్ళు పెట్టింది కూడా న్యాయస్థానం టు దేవస్థానం న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళ్తున్నారు దేవుణ్ణి కూడా ప్రార్థించడానికి కనీసం దేవుడైన కరుణించి మాకు న్యాయం చేయాలని మొక్కుకోవడానికి ఈరోజు వాళ్ళు బయలుదేరితే రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ స్పందించి బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతున్నారు మీకు ఇప్పటికైనా రియలైజేషన్ వచ్చేదా రాదు దీస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ గవర్నమెంట్ అంటే నీకు అధికారం ఇచ్చారని నీ ఇష్టప్రకారం చేయడానికి కాదు మీరు ఐదు సంవత్సరాలు మీకు మ్యాండేట్ ఇచ్చింది ఒక ట్రస్టీగా పనిచేయమని కాని తప్ప ఇష్టానుసారంగా విధ్వంసం చేసి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేయడానికి కాదు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తీసుకోండి ఒకటి కాదు అన్ని డిపార్ట్మెంట్లో మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బ కరెంటు ఛార్జీలు పెంచుకుంటూనే పోతున్నాడు అదే మరి కొనుగోలు ఇష్టప్రకారం చేస్తున్నాడు మామూలుగా కాదు కట్టాలి వెయ్యి కామన్ మ్యాన్ పే చేయాలి అంటే నీ యొక్క అవినీతి నీకుండే డబ్బులపైన వ్యామోహంతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు మీ పిచ్చితనంతో అందుకే అడుగుతున్నా మీరు తగ్గించకపోతే తగ్గించే వరకు పోరాడతాం ట్యూస్డే ఎందుకంటే ఎలక్షన్స్ ఎన్ని విత్తరాలు అన్ని ఉన్నాయి కాబట్టి ట్యూస్డే పన్నెండు నుంచి ఒంటి గంట వరకు అన్ని పెట్రోల్ బంక్స్లో మా వాళ్ళు ధర్నాలు చేస్తారు అక్కడ వెళ్ళి ప్లే కార్డ్స్ పెట్టుకుని ప్రదర్శనలు చేస్తారు ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తారు దేశమంతా ఒక దారి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండే ముఖ్యమంత్రిది ఇంకొక దారి కెన్ యూ ఆన్సర్ దిస్ దేశంలో నీకంటే ఎక్కడైనా ఎక్కువ పనులు వేసిన రాష్ట్రం ఉందా యుగో ఆన్లైన్ ఈరోజు ప్రైస్ చూడండి మీరు ఎంత డిఫరెన్స్ ఉందో దీనికి సమాధానం చెప్పమంటున్నా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ మా మీద దాడి చేస్తే సమస్య పరిష్కారం కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీ మాట ఇంకా వింటారు లేకపోతే మేము దాడి చేస్తూనే ఉంటామంటే మాత్రం అది ఉన్మాది చర్య తప్ప ఇంకోటి కాదు ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అడిగిన దానికి కానీ ప్రజలు అడిగిన దానికి కానీ సమాధానం చెప్పే ధైర్యం మీకు ఉండాలి మీరు తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేసుకొని ఆలోచన మీకుంటేనే మీరు ఉంటారు లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక రోజు పెడుతున్నాం మళ్ళా దాని పన్నెండో పన్నెండో తారీఖు కాదు తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు మంగళవారం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు అన్ని పెట్రోల్ బంక్స్ రాష్ట్రంలో అన్ని పెట్రోల్ బంకుల దగ్గర ధర్నాలు చేస్తాం ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం అది బిగినింగ్ ఆ తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు ఇచ్చి ఇది తగ్గించే వరకు పోరాడతాం జగన్ రెడ్డి చెప్పాడు కదా అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఇస్తానని అదే ఇమ్మంటున్నా అన్ని రాష్ట్రాల కంటే తక్కువ లోయెస్ట్ నువ్వు పెట్టు నువ్వు చెప్పావు కదా యూ డూ ఇట్ అది పెట్టే వరకు ఈ పోరాటం ఆగదు అన్ని రాష్ట్రాల్లో లోయెస్ట్ మీరు చూస్తే తొంభై నాలుగు రూపాయలు కనీసం పదహారు రూపాయలు తగ్గించాలా పదహారు పదిహేడు రూపాయలు తగ్గించాల అదే మరి డీజిల్ అన్ని రాష్ట్రాల కంటే తక్కువ అంటే ఎనభై రూపాయలు పదిహేడు రూపాయలు తగ్గించాలి రెండు కూడా పదహారు పదిహేడు రూపాయలు తగ్గిస్తే తప్ప అది బ్యాలెన్స్ కాదు తగ్గించి సమాధానం చెప్పు నువ్వే కంపేర్ చేయి మేము కంపేర్ చేయక్కర్లా ప్రజలందరూ మొదలుపెట్టివన్నీ ఆంధ్రప్రదేశ్లో మీరు అన్ని హైయెస్ట్ ఇక్కడే లిక్కర్ రేట్ నాసి నాసిరకం నిత్యావసర వస్తువుల ధరలు హైయెస్ట్ తర్వాత ఇసుక మ్యాక్సిమం ప్రైస్ కరెంట్ హయ్యెస్టు ఆర్టీసీ రేట్లు హయెస్ట్ ట్యాక్సులన్నీ హైయెస్ట్ కడాన చెత్త మీద పన్ను ఇంకా మామూలుగా మంచినీళ్ళ పైన పన్ను ఎవరు అనుకుంటాను చరిత్రలో ఎవరికి ఎలాంటి ఆలోచనలు రావు మరుగుదొడ్డి పైన పన్ను ఇష్టానుసారంగా ఏం చేసినా జరిగిపోతున్న అహంతో ఇష్టానుసారంగా చేస్తున్నారు వీళ్ళకి ఒకటి ఉంది వీళ్ళ దగ్గర డబ్బులు వీళ్ళ దగ్గర అధికారం ఉందనుకుంటున్నారు ఎలక్షన్లు వస్తే డబ్బులు పంచేస్తాం అధికారులు ఉన్నారు తప్పులు చేసేస్తాం కదా అన్ని పార్టీలు నిర్వీర్యం చేస్తాం అనుకుంటున్నారు కానీ ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత మీరు పారిపోవడం ఖాయం యూ కెనాట్ ఫేస్ ఇట్ నిన్న ఎలక్షన్లు కూడా చేయడానికి ప్రయత్నం చేశారు ఒక చిన్న పంచాయతీ ఎలక్షన్లకు మేము పోరాడాల్సిన అవసరం వచ్చింది ఇక్కడతో దుర్మార్గులతో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నిన్న కూడా చూసా ఇన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా ద్రవిడ యూనివర్సిటీ రిజిస్ట్రార్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తాడు ఆయనకి ఎన్ని గుండెలు ఉండాలండి అంటే నేను ఒకటే చెప్తాను ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది గుర్తుపెట్టుకోండి మీ లెక్కలన్నీ ఉంటాయి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు ఎలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళందరినీ కోర్టుల ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తాం అధికారుల ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తాం కడాన్ రికార్డు ఉంటుంది ఎవ్వరు తప్పించుకోలేరు జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం మేము వదిలిపెట్టే సమస్య ఉండదు మేము ఇలాంటి వాళ్ళు చాలామంది చూసాం ఎన్నో సంక్షోభాలు కూడా చూసాం ఈరోజు దీనికి కూడా ఎక్కడ ఆధారపడే పరిస్థితి ఉండదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆఫీసర్లు కూడా మీ డ్యూటీ మీరు చేయండి మీకు సహకరిస్తాం మీరు వైలేట్ చేస్తే మాత్రం మీ మిమ్మల్ని కూడా అంత ఈజీగా వదిలిపెట్టాం వెంటాడతాం చట్టపరంగా రాజ్యాంగపరంగా